కీర్తిశేషులు కొర్రాయి అబ్బారావు పేరు మీద వారి కుమారులు చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అభినందనీయమని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి ముల్లి లక్ష్మణరావు కీర్తించారు. కొర్రాయి అబ్బారావు 30వ వర్ధంతి సందర్భంగా గ్రేటర్ విశాఖ 5వ వార్డు శివశక్తి నగర్ రోడ్లోని వివేకానంద కాలనీ జంక్షన్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ కనకదుర్గ సప్లయర్స్ అండ్ క్యాటరింగ్ అధినేత కొర్రాయి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొర్రాయి బ్రదర్స్ మంగరాజు, అప్పలస్వామి, టీడీపీ నాయకులు నమ్మి రమణ, చలుమూరి శ్రీనివాసరావు, నమ్మి శ్రీను, నమ్మి అప్పలరాజు తదితరులు పాల్గొని స్వర్గీయ కొర్రాయి అప్పారావుకు ఘనంగా నివాళులర్పించారు. మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ స్వర్గీయ కొర్రాయి అప్పారావు ఉపాధి అవకాశాలు లేని మధురవాడలో సుమారు 40 ఏళ్ల క్రితం లారీల ఓనర్లుగా ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. కొర్రాయి అప్పారావు కీర్తి చేసిన కొర్రాయి అప్పారావు గారు వర్ధంత సందర్భంగా ఈవేళ వాళ్ళ కుమారుడైన కొర్రాయి కీర్తి చేసిన కొర్రాయి గోవిందరావు బ్రదర్స్ని ఏర్పాటు చేసిన మజ్జీ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషిస్తున్నాను. కొర్రాయి అప్పారావు అనేవాడు మధురవాడ మోటార్ ఫీల్డ్కి ఒక బ్రాండ్ ఇమేజ్. కొర్రాయి అప్పారావు 1985లో తను నిమ్మప్పల స్వామి అన్ని ధర్మారావు ముగ్గురు కలిపి మొట్టమొదటిసారిగా ఏబీవీ 2569 అనే లారీతో తన జీవన ప్రస్తావన మొదలైంది. తద్వారా బట్టవాన పనులు అనేక మంది లారీ ఓనర్లుగా, డ్రైవర్లుగా, లీడర్లుగా అనేక వృత్తిలో స్థిరపడ్డారు. ఆయన 1993లో పరమ పదించినారు. అతను చనిపోయేటప్పటికి పిల్లలందరూ చాలా చిన్నారు. అయినా నేటి 30 సంవత్సరాల పైచీలకు అయినప్పటికీ వాళ్ళ పిల్లలు బాధ్యతగా తీసుకొని ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమాల్లో సోషల్ యాక్టివిటీస్ తన వంతు కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరినీ వాళ్ళకే కాకుండా వాళ్ళ మిత్రబృందానికి మాలాటి వాళ్ళందరికీ అప్పారావు గారు అప్పారావు అన్నయ్య చనిపోయిన రోజును గుర్తు చేస్తూ అతన్ని గుర్తు చేసుకోవడానికి అనేక రకాలుగా గ్రామానికి మంచి సోషల్ యాక్టివిస్ పిల్లలకే కంటే ధీటుగా తండ్రి అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ మా అందరితోటి ఎంతో సరదాగా సందడిగా ఉన్న వ్యక్తిని ఈవేళ మళ్ళీ గుర్తు చేసుకోవడం చాలా సంతోషదాయకమని ఈ సభాముఖంగా పిల్లల సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ తెలివేందరిలో పాల్గొనడం చాలా సంతోషకరమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. కీర్తిశేషులు కొర్రాయి అప్పారావు గారు నుంచి నేటికి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళ కుమారులైనటువంటి కొర్రాయి గోవిందరావు గారు కీర్తిశేషులు, కొర్రాయి మంగరాజు గారు, కొర్రాయి అప్పలస్వామి గారు, కొర్రాయి సురేష్ గారు ఈరోజు శివశక్తి నగర్ అయ్యప్ప నగర్ దారిలో చలివేంద్ర కార్యక్రమం మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. రాయి గారు ఉల్లక్షణ దగ్గర చెప్పినట్టు మరి ఈ మధురవాడ ప్రాంతంలో అప్పుడు ఎటువంటి మనుషు సదుపాయం లేని సమయంలో మరి మోహన వాటర్ రంగాన్ని ఎంచుకొని ఇక్కడ చాలామందికి జీవనోత్పాదం కల్పించడంలో మరి కొర్రాయి అప్పారావు గారి పాత్ర ఎంతైనా ఉంది. మరి దినదిన అభివృద్ధి చెందుతున్నప్పటికీ అప్పుడు మేము ఎయిత్ క్లాస్ చదువుతున్నాం చిన్న పిల్లలకు, మరి అప్పటి నుంచి కూడా వాళ్ళు మరి వాళ్ళు స్వయంగా వాళ్ళ పుట్టిలో ఎదుగుతూ వాళ్ళ నాన్నగారు చేసినటువంటి సేవల్ని కంటిన్యూ చేయదలుచుకోవడం చాలా సంతోషం. అలాగే మరి 30 సంవత్సరాల కాలంలో ఆయన పేరు మీద ఏ సంవత్సరం కూడా ఆడకుండా మరి చలివేంద్ర కార్యక్రమాలు అవనివ్వండి, సోషల్ యాక్టివిటీస్ అవనివ్వండి, వాళ్ళ దోచిన సహాయము మరి సమాజంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాలకి వాళ్ళ చేతుల సహాయం చేస్తూ మరి వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తూ వాళ్ళ నాన్నగారి ఏదైతే నడకలో నడిచారో అదే దారిలో వీళ్ళు నడుస్తూ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలని వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలని ఆ నాన్నగారి పేరు మీద ఏర్పాటు చేయాలని ప్రజలు మనల్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
జయంతి కార్యక్రమం జరిగింది. అలాగే ముందు కూడా మనందరూ ఒకటి రోజు నవంబర్ తారీఖు సేవా కార్యక్రమం చేస్తుంటాం. అలాగే కొరాయి గోవిందరావు గారు జ్ఞాపకార్థం కల్వేంద్రం 365 రోజులు నిర్వహించడం జరిగింది. అలాగే ఆ కల్వేంద్రం మాకు అవకాశం ఉన్న మేరకు కంటిన్యూ చేస్తామని.